ఇవాళ రాష్ట్రంలో ఇసుక తవ్వకాలకి గుట్టుగా టెండర్లు ఆహ్వానించారు అసలు మీరు పర్మిషన్లే తీసుకురాలేదు ఇంతవరకు టెండర్సు గుట్టుగా ఆహ్వానించారు ఈ నెల ముప్పై లోపు టె టెండర్లు ఖరారు చేస్తామంటున్నారు నవంబర్ పది నుంచి కొత్త కాంట్రాక్టర్ వచ్చి ఇసుక తీసుకునేదానికి ఒక రూపకల్పన చేశారు అది ఎక్కడ ఎవరు కనపడలే టెండర్లు వాళ్ళకి కావాల్సిన వాళ్ళకే కనపడతాయి తెర ముందు చూపించ చూపిస్తారు ఒక ఢిల్లీ కంపెనీని మాట్లాడుకున్నారు వీళ్ళు అప్పుడు జేపీ వెంచర్స్ అనే మినామీ కంపెనీని ఏ విధంగా మాట్లాడుకున్నారో ఇప్పుడు ఒక ఢిల్లీ కంపెనీని మాట్లాడుకొని ఆ కంపెనీకి చెందేటట్టుగా ఈ టెండరు ఏర్పాటు చేసుకొని వాళ్ళని పక్కన పెట్టి మొత్తం కూడా అనిల్ రెడ్డి చేసే విధానం అనిల్ రెడ్డి ద్వారా జిల్లాల వారీగా ఏ విధంగా ఈ ఇసుక ఆదాయం దోచుకోవాలి ఏ విధంగా తాడేపల్లి పాలీసుకు పంపించేసేదానికి వీళ్ళు ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక రూపకల్పన చేశారనేది స్పష్టంగా అర్థమవుతూ ఉంది దీన్ని ఇవాళ ఈ కాంట్రాక్ట్ సంస్థను ముందు పెట్టి జిల్లాల వారీగా కూడా ఈ అనిల్ రెడ్డి కనుసన్నల్లోనే అమ్మకాలు కానీ ట్రాన్స్పోర్టేషన్ కానీ సబ్ కాంట్రాక్టులు కానీ మొత్తం కూడా స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలకి వాళ్ళకి ఇచ్చి మళ్ళీ చేయించాలనేది ఒక ఆలోచన ఇవాళ ఎండి కానీ మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ అసలు ఈ అంశం గురించి ఎందుకు మాట్లాడరు నలభై వేల కోట్లు మీరు దోచారంటే మీరు అధికారంలో ఉన్నారులే అప్పుడు దోచే దోచారులే అని చెప్పి మాట్లాడతాడు మంత్రి ఆగస్టు నెల చివరిలో ముప్పయో తారీఖు పెట్టి మీ ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా దోపిడీ జరిగింది దిశగా అన్నాడు ఒక మాట అన్నాడు ఆ మాట నువ్వు ఈ విధానంలో దోపిడీ చేస్తున్నావు అని చెప్పి మేము మొత్తం నీకు అన్ని ఆధారాలతో చూపిస్తే నువ్వు దానికి పాయింట్ టు పాయింట్ నువ్వు సమాధానం చెప్పకుండా అడ్డగోలుగా దోపిడీ చేస్తూ ఉన్నారు మే నెలలో జేపీ వెంచర్స్ ఒకటి పర్మిషన్ అయిపోతే ఇవాళ అక్టోబర్ నెల వచ్చినా ఇప్పటికి కూడా ఓ పెద్ద కొండల్ని తలపిస్తూ ఉన్నాయి ముఖ్యమంత్రి ఇంటి పక్కనే గుండెమేడ ఆ పక్కనే తెనాలి మండలం కొల్లు కొల్లిపర మండలం మునంగి ఆ పక్కనే వేమూరు నియోజకవర్గం జూలపాలెం కొండలు మీకు ఇప్పుడు చూపిస్తున్న చూడండి ఇగో ఎన్ని ముఖ్యమంత్రి ఇంటి పక్కనే ఉన్నాయి తాడేపల్లి కొండలు రెండు కొండలు తాడేపల్లి ఇది కొల్లిపర ఈ రెండు తెనాలి నియోజకవర్గం కొల్లిపరే ఈ రెండు ముఖ్యమంత్రి ఇంటి పక్కనే ఇదేమో జోలపాలెం చిలుమూరు వేమూరు నియోజకవర్గం నేను ఇక్కడ పక్కన ఉన్నంత వరకు తీసుకొచ్చా రాష్ట్రం అంతా కూడా ఇక్కడ ఉండి చూసుకోండి డేట్స్ టైము ఏ ఊరి అనేది ఇంత పచ్చి ఆధారతాలతో ఇప్పుడు అమ్మాయి చూపిస్తాను ఇదే బిల్లులు ఇష్యూ చేస్తా ఉన్నారు జేపీ వెంచర్స్ బిల్లు ఇష్యూ చేస్తున్నారు ఇంకా అసలు ఎన్ని అడిగినా ఎంత మాట్లాడినా వీళ్ళకి అసలు సిగ్గులు అద్దలేదు కోర్టు చెవాట్లు పెట్టింది వీళ్ళు ఎన్జిటి మొత్తం కూడా ఆపేయమని చెప్పి పర్యావరణ అనుమతులు తీసుకోండి మొత్తం ఇసుక తవ్వకాల ఆపమంటే సుప్రీంకోర్టుకి వెళ్ళారు వీళ్ళు సుప్రీంకోర్టు కూడా పర్మిషన్ ఇవ్వలేదు ఎన్జిటి చెప్పినట్టు చేయండి పోండి అని చెప్పారు అయినా కూడా కలెక్టర్లు అడ్డం పెట్టి ఈ కలెక్టర్లు కూడా ఆలోచించాలి అసలు మైనింగ్ డిపార్ట్మెంట్ అనేది నిర్వీ నిర్వీర్యం అయిపోయింది ఈ రాష్ట్రంలో అసలు మైనింగ్ లేదు సెబ్బోర్డ్కి అప్పచెప్పాడు ఇది పోలీసులకు అప్పచెప్పాడు ఇసుక మీద మైనింగ్ వాడు కూడా మీరెవడో వేలు పెట్టద్దని పోనీ కలెక్టర్లకు ఉంది ప్రభుత్వ అవసరాలకి ఏదైనా అవసరమైతే తీసుకోవడానికి ఐదు వేల క్యూబిక్ మీటర్ల లోపు కలెక్టర్కి అధికారం ఇచ్చే అధికారం కలెక్టర్లకు ఉంది అడ్డగోలుగా పుస్క కూడా ఇసుక కింద పర్మిషన్లు ఇచ్చి కలెక్టర్లు కూడా వాటాలు తీసుకొని ఇసుక దోపిడీకి జగన్మోహన్ రెడ్డి సహకరిస్తూ ఉన్నారంటే ఇంతకంటే సిగ్గుమాల్ని చర్య ఇంకోటి ఉండదు నలభై లక్షల కుటుంబాలు భవన నిర్మాణ కార్మికులు ఈరోజు కూడా ఇసుక పాలసీ లేక అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో మనం చూసాం ఇవాళ ఈ కొత్త దోపిడీ విధానానికి తెరదీశారు ఖచ్చితంగా ఈ రీచుల్లో ధరలే కాదు బయట మార్కెట్లో కూడా ఎంత ఎంత అమ్మాలో కూడా వీళ్ళే నిర్ణయించడానికి వీళ్ళు ఒక ప్రణాళిక రూపకల్పన చేశారు ఆ రోజున నెలకు అరవై మూడు కోట్ల చొప్పున రెండు సంవత్సరాల్లో పదిహేను వందల ముప్పై కోట్లు ప్రభుత్వాన్ని చెల్లిస్తే ఇవాళ దాదాపు నలభై వేల కోట్లు జగన్మోహన్ రెడ్డికి వచ్చింది ఇవాళ జిల్లాల వారీగా వాళ్ళ ఎమ్మెల్యేలకు ఇచ్చారు ఒక్కొక్కడు ఇరవై కోట్లు కప్పం కట్టాలి వీళ్ళకి కప్పం కట్టలేక గోదావరి జిల్లాలో ఒక అతను చనిపోయాడు ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు చాలా దారుణమైన అంశం ఇరవై కోట్లు కట్టలేక ప్రేమరాజు అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటూ ఇసక్కి సంబంధించి వీళ్ళకి వీళ్ళు అడిగిన కప్పం నేను కట్టలేకపోతున్నానని చెప్పి వీళ్ళకి ముందు ఒప్పుకున్నాను ఇప్పుడు కట్టే పరిస్థితి లేదు లాస్ వచ్చిందని చెప్పి చనిపోయినటువంటి పరిస్థితి ఇవన్నీ పూర్తి ఆధారాలతో చూపించాం ఇసుకలో వీళ్ళ దోపిడీ ఇవాళ ఇసుక దోపిడీ అంతే ఉంది మిగతా ఒక్క ఇసుక మీద పక్కకపోతే మళ్ళీ సబ్జెక్ట్ పక్కకు పోతుంది కాబట్టి పక్కకు పోవట్లేదు కానీ ఈ చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ఈ దోపిడీని బట్టబయలు చేశాడు దాన్ని తెలుగుదేశం పార్టీ ముందుకు తీసుకెళ్ళింది ప్రజలు చైతన్యవంతమయ్యారు అలా నలభై లక్షల కార్మిక కుటుంబాలకు అర్థమైపోయింది ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నాం అనేది ఇవాళ ఇవన్నీ తెలుసు తెలుపు తెలుసుకుంటున్నారు కాబట్టి ఇవన్నీ ప్రజల్లోకి వెళ్తా ఉన్నాయి కాబట్టి ఆ ప్రజానాయకుడిని ప్రజా ప్రజా జీవితంలో ఉండనేయకూడదని జైలుకి తీసిపోయి పెట్టాడు పనికి ముఖ్యమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు అసలు మమ్మ అన్నాడు ఏమన్నాడు అర్థం కావడీ తెలియదు అప్పుడు దాకా గుండె ఆపరేషన్ చేయించాడని చెప్పి ఆ వెంకటరెడ్డి అనేవాడు ఎండీ ఎవరైతే ఉన్నాడో డిఫెన్స్ నుంచి తీసుకొచ్చారు ఇక్కడ ఎవడు లేనట్టు ఎండీగా పెట్టడానికి రెండింటికి రెండింటికి అతనే మైన్స్ అండ్ జియాలజీకి అతనే ఏపీ ఎండీసీకి అతనే తీసుకొచ్చి పెట్టి మేము వెళ్ళి కలవటానికి వెళ్తే గుండా ఆపరేషన్ చేసుకున్నాడు ఇంట్లో ఉన్నాడని చెప్పాడు రాసి సిక్కి లీవ్ అన్నాడు లీవ్ కాదు ఆన్ డ్యూటీలోనే ఉన్నాడు అతను రెండో రోజు మంత్రితో పాటు వచ్చి కూర్చొని ప్రెస్ మీట్ పెట్టాడు ప్రెస్లో వీళ్ళు ఏమో సమాధానం చెప్పారంటే అసలు ఏ సమాధానం లేదు చంద్రబాబు నాయుడు గారు తిట్టడం ఇద్దరు కూడా ఆ ఎండీ కూడా రాజకీయాలు మాట్లాడి పక్కకు పోయారు ఇంత దోపిడీ చేస్తూ ఉన్నారు ఇసుక మీద ఇవాళ చంద్రబాబు నాయుడు గారు జైల్లో పెట్టినంత మాత్రాన్ని ఈ ప్రజా సమస్యలు వదిలేస్తుంది కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి టైం లేకుండా పోద్ది దాని గురించి ఆలోచిస్తారని వీళ్ళు అనుకుంటా ఉన్నారు ఖచ్చితంగా మీరు చేసే ఈ పనికి మాలిన పనులు ఈ దోపిడీ విధానాలు ఇసుక మీద కానీ మద్యం మీద కానీ ఏదైనా కానీ మీరు చేస్తున్న భూకుంభకోణాలు కానీ అన్నిటి మీద కూడా ఓ పక్క మా నాయకుడిని మీరు చేసిన అరెస్టు విధానంలో ప్రజల్లో తీసుకుపోతూనే మీరు చేసే అకృత్యాలు మీరు చేసే దోపిడీ ప్రతి అంశం కూడా ప్రజల్లో తీసుకెళ్తాం ఎండగడతాం ఇవాళ మీరు తీసుకొస్తున్నటువంటి ఇసుక పాలసీ ఎవడైతే ఉన్నాడో అధికారులు సహకరిస్తున్నటువంటి అధికారులు రోజులు లెక్క పెట్టుకోండి పదే పదే మేము చెప్పాల్సిన పని లేదు ఎందుకంటే మీరే తప్పు మీరే అనుభవించాల్సి వస్తారు పాలసీలు వనికి మాలి పాలసీలు గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పులు ఉన్నాయి వాటన్నింటినీ కాదని ఈ రోజున అడ్డగోలుగా మళ్ళీ మీరు ఇసుకి సంబంధించి టెండర్లు దొంగచాటుక టెండర్లు పిలిచి ఏదో చేయాలని చూస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఇవన్నీ కూడా ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటాం ప్రజల్లో తీసుకెళ్తాం మీరు ఇసుక ఎక్కడైతే అక్రమ రవాణా రాష్ట్రం అంతా జరుగుతూ ఉంది దీన్ని అడ్డుకునేంతవరకు కూడా మేము పోరాటం చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం